ఎలా ఉన్నారు? నా పేరు రంగా అండి. మాది ఒంగోలు. ఉద్యోగరీత్యా నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. అయితే బేసికల్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాలు నేను సాఫ్ట్వేర్లో వర్క్ చేశాను. ఒక 3 ఇయర్స్ వచ్చేసి అబ్రాడ్లో కూడా వర్క్ చేశాను. అయితే ఇది నా సెకండ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అండి. దీనికి ముందేంటంటే నేను కంపెనీలో వర్క్ చేశాను. ఒక 9 మంత్స్ పాటు బాగా హార్డ్ వర్క్ చేసి వర్క్ చేశాం. దాని తర్వాత ఏమైందంటే నేను స్టార్ట్ చేసి ఒక 9 నెలలు వర్క్ చేసిన తర్వాత ఆ కంపెనీ ఆగిపోయింది. దాదాపుగా ఆ కంపెనీ నుంచి కూడా నాకు ఒక 35 లాక్స్ అమౌంట్ రావాలి. అలాంటి సిచ్యువేషన్లో నేను ఇక మళ్ళీ నెట్వర్క్ మార్కెటింగ్ చేయకూడదు అని డిసైడ్ చేసుకున్నాను. అయితే నా ఫ్యామిలీ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ సుధాకర్ రెడ్డి ద్వారా ఈ ఆపర్చునిటీ నాకు వచ్చింది. యాక్చువల్గా ఇది యాక్సిడెంటల్గానే అని చెప్పాలి. అంటే ఒక ప్లానింగ్ ప్రకారంగా కాకుండా యాక్చువల్గా ఆయన ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ వాడాడు, సో బిజినెస్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయిన తర్వాత హైదరాబాద్ వస్తున్నాను, నాకు ఒక ఆఫీసు తీసుకెళ్ళాలి అని చెప్పి నాకు చెప్పాడు. సో చెప్పిన తర్వాత సో ఆయన మాట అంటే ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ తోటి సో నేను ఫరెవర్ ఆఫీస్కి తీసుకొచ్చాను, బంజారాహిల్స్లో ఫలానా చోటకి అని. సో ఆఫీస్కి వచ్చేటప్పుడు ఆ స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా నేను ఆయన చెప్పింది ఏంటంటే, సుధాకర్ రెడ్డి గారు సో ఇవేం వర్కౌట్ అవ్వు, సో మనం ఏదన్నా ట్రెడిషనల్ బిజినెస్ అంటే ఏదైనా కన్స్ట్రక్షన్ ప్లాన్ చేద్దాం సో అని తనకు చెప్పానన్నమాట. చెప్పిన తర్వాత సో మా సీనియర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, సీనియర్ అప్లైన్ రాజశేఖర్ గారు ద్వారా నేను ఈ ప్లాన్ విన్నాను. అయితే వినేటప్పుడు ఏంటంటే నాకు ఎటువంటి ఈ బిజినెస్ చేద్దామనే ఉద్దేశం అస్సలు లేదు. అయితే ఈ ప్లాన్ చెప్పిన తర్వాత నాకు కొన్ని పాయింట్స్ చాలా బాగా నచ్చినాయి. అయితే దీనికి ముందు ఏంటంటే యాక్చువల్గా నేను ఐటీలో వర్క్ చేసిన తర్వాత ఏదన్నా ఒక బిజినెస్ సైడ్ ప్లాన్ చేద్దాము, ఇంకా సాఫ్ట్వేర్లో ఎక్కువ రోజు చేయలేము అని డిసైడ్ అయింది. ఒక ఆపర్చునిటీ కోసం చూస్తున్నప్పుడు జరిగిందనమాట. అయితే రాజశేఖర్ గారు నాకు ప్లాన్ చెప్పేటప్పుడు కొన్ని పాయింట్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. అయితే నాకు అంతకుముందు నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఏదైతే ఒక అభిప్రాయం ఉందో, మనం కష్టపడి పనిచేస్తాం కానీ కంపెనీ ఉండదు, సో అలాంటి ఒక అభిప్రాయం ఉండేది. అంటే ఏదో ఒక డిస్టర్బెన్సెస్ మనకంటే మరో గొలుసు కొట్టు మోసం, ఇట్లాంటి రకరకాలుగా మనం టీవీల్లో చూస్తూ ఉంటాం, టీవీల్లో కానీ పేపర్లో కానీ. సో అలాంటి అభిప్రాయమే ఉండేది, మనం కష్టపడి చేసినా కంపెనీ ఉండదు, లేకపోతే వర్క్ చేసినా అమౌంట్ రాదు. అలాంటి సిచ్యువేషన్లో నేను ఈ ప్లాన్ విన్నప్పుడు ఏంటంటే సార్ నాకు చెప్పింది 40 సంవత్సరాల చరిత్రలో 160 దేశాల్లో ఇప్పటి వరకు అంటే 150+ కంట్రీస్లో ఎలాంటి రిమార్క్ లేనటువంటి కంపెనీ. సెకండ్ వచ్చేసి ప్రాంప్ట్గా ఏ కంట్రీలో కూడా, ఈవెన్ జపాన్లో సునామీ వచ్చిన టైంలో కూడా 15th అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ ట్రాక్ రికార్డ్ ఈ కంపెనీకి ఉంది. నెక్స్ట్ వరల్డ్ బెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పిన తర్వాత రిటర్న్ నేను వెళ్ళేటప్పుడు నా ఆలోచనలో కొంచెం చేంజ్ వచ్చింది. సో దాని తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. అప్పుడు 2015 అదే దసరా హాలిడేస్ టైం. యాక్చువల్గా ఆ టైంలో నేను దీని గురించి ఎంత బాగా స్టడీ చేశానంటే దాదాపు రోజుకి ఒక 15 గంటల కంటే పైన ఈ కంపెనీ వీడియోస్ చూడటం, వరల్డ్ వైడ్గా ఈ కంపెనీ మీద ఏమన్నా కేసులు ఉన్నాయా లేదంటే ఎవరన్నా అంటే మనం రివ్యూస్ చూస్తుంటాం కదా, సో ఎక్కడ కూడా నాకు నెగటివిటీ అనేది కనిపించలేదు. ఎలా దాదాపుగా పర్ డే 15 గంటల లెక్కన 4-5 రోజులు ఆ వీడియోస్ చూసిన తర్వాత నేను ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళలేదు, ఒక్కడే ఉన్నాను. జస్ట్ కర్డ్ రైస్ పిక్కిల్తో ఆ 4 రోజులు మేనేజ్ చేశాను అన్నమాట. దాని తర్వాత సో ఇక నేను చేద్దాము అని డిసైడ్ అయ్యాను. 4 రోజుల తర్వాత నేనేంటంటే జస్ట్ బయటకు వస్తే నా కళ్ళు కనిపించలేదు, అంటే బ్లర్రింగ్. సో అంత బాగా ఈ కంపెనీ గురించి తెలుసుకున్న తర్వాత ఆలోచించాను ఎట్లా స్టార్ట్ చేద్దాము అని చెప్పి.
సో చెప్ తర్వాత సుధాకర్ రెడ్డి గారిని చెప్పాను అనమాట, నేను స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి. అంతకుముందు ఏంటంటే ఈ స్టార్ట్ చేసేటప్పుడే ఒక అలోవెరా జెల్ తీసుకెళ్ళి ఒక 3 డేస్లో ఆ బాటిల్ని ఫినిష్ చేశాను. పర్ డే దాదాపు 100-150 ml లెక్కన తాగితే నాకు ఆ ఎనర్జీ లెవెల్స్లో ఆ ప్రొడక్ట్ క్వాలిటీ అనేది నాకు అర్థమైంది. సో క్వాలిటీ ప్రొడక్ట్స్, వండర్ఫుల్ కంపెనీ, ఎలాంటి రిమార్క్ లేనటువంటి కంపెనీ. సో ప్రాంప్ట్గా అమౌంట్ అనేది 15th క్రెడిట్ అవుతుంది. ఇక వర్క్ చేస్తే కనుక ఖచ్చితంగా, అంటే నాకు ఆ రోజు ఏంటంటే మనం సక్సెస్ అవడానికి ఒక భరోసా దొరికిందనే ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు 100% కలిగింది. దాని తర్వాత నేను నాతో వర్క్ చేసిన వాళ్ళని కానీ క్లోజ్ ఫ్రెండ్స్ని కానీ దాదాపు ఒక 1 వీక్ టైంలో 25 మందిని కలిశాను. 25 మందిలో దాదాపు ఒక్కళ్ళు కూడా రాలేదు ఈ బిజినెస్లోకి. వాళ్ళు నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, సో ఇది మన రేంజ్ వాళ్ళు చేసేది కాదు, ఎవరికైతే ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండదో, ఒక 20,000-30,000 కోసం ట్రై చేస్తుంటారు కదా వాళ్ళు ట్రై చేసేది, సో అనవసరంగా నీ ఫేస్ వాల్యూ పోగొట్టుకోవద్దు, బెటర్ నువ్వు ఇది చేయొద్దు అని చెప్పి సజెస్ట్ చేశారు. కానీ నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయిన తర్వాత ఇక వాళ్ళ మాట వినదలుచుకోలేదు. సో బిజినెస్ ఎలాగైనా చేద్దామని స్టార్ట్ చేసి అన్నోన్ పర్సన్స్తో స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టార్ట్ చేసి అంటే ఆల్మోస్ట్ నేను స్టార్ట్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాను, కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఏ రోజు కూడా వెనక తిరిగి చూసుకోలేదు. అయితే డిసెంబర్లో గుంటూరులో నేను ఆ ఫస్ట్ మంత్ స్టార్ట్ చేసిన తర్వాత 2015 డిసెంబర్ సూపర్వైజర్ పొజిషన్ అచీవ్ అయ్యాను 1 మంత్లో. అయిన తర్వాత గుంటూరులో ఫస్ట్ నేను సూపర్వైజర్ పిన్ తీసుకున్నాను. ఇక్కడికి వచ్చి తర్వాత ఆ నెక్స్ట్ డే ఆ ట్రైనింగ్స్ చూసిన తర్వాత ఆనంద్ గాంధీ చూశారు కదా, సో అవి నాకు చాలా మోటివేషన్ అనమాట. దాని తర్వాత కూడా ఎవ్రీడే నేను ఒక ఏదో ఒక ఇంటర్నేషనల్గా కానీ ఇక్కడ కూడా వీడియోస్ ఎవ్రీడే రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. అయితే స్టార్ట్ చేసిన తర్వాత 2016లో సెప్టెంబర్లో నేను మేనేజర్ అయ్యాను. సో మేనేజర్ అయిన తర్వాత నేను సెకండ్ సక్సెస్ డే, అంటే ఫస్ట్ నేను జాయిన్ అయిన వెంబడే గుంటూరులో జరిగింది, అంటే 1 ఇయర్ లోపు నేను మేనేజర్ అయిన తర్వాత హైదరాబాద్ సక్సెస్ డేలో నేను మేనేజర్ పిన్ తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు నా టీంలో నాకు దాదాపుగా 9-10 మంత్స్ పట్టింది మేనేజర్ అవడానికి. లాస్ట్ 3 మంత్స్లో నా టీంలో 4 మేనేజర్లు అయ్యారు. టోటల్ నా టీంలో ఇప్పుడు 6 మేనేజర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఇంకొక 3 మేనేజర్స్ ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో 4 మంత్స్ దీని ప్రకారం ఆటోమేటిక్ అయిపోతారు, అంటే టోటల్ మార్చి కల్లా 10 మెంబర్స్ అవుతారు. అయితే ఈ బిజినెస్లో నాకు అర్థమైంది ఏంటంటే, మనం మన ద్వారా వచ్చిన వాళ్ళని ఎంత పైకి తీసుకురాగలిగితే అంత సక్సెస్ అనేది ఈ బిజినెస్లో తీసుకోవచ్చు. దాని తర్వాత ఈరోజు యాక్చువల్గా ఒక 6 మెంబర్స్కి నియర్ అబౌట్ 1 lakh ఇన్కమ్ వచ్చే వరకు వచ్చారు. సో ఈవెన్ సూపర్వైజర్ కూడా ఒక పర్సన్ ఉన్నారు, సూపర్వైజర్ ఫస్ట్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ 50,000 తీసుకుంటున్న పర్సన్స్ ఉన్నారు. జస్ట్ సూపర్వైజర్ నవంబర్లో స్టార్ట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎవ్రీ మంత్ 50,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. అయితే ఈ బిజినెస్లోకి నేను వచ్చింది జస్ట్ ఏదో ఒక 2 lakhs, 3 lakhs తీసుకోవడానికైతే కాదు. ఈ బిజినెస్ ద్వారా 2 లక్షలు తీసుకోవాలంటే నేను ఈ బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఏదన్నా ఐటీలోనే, నేను బయటకు వచ్చేటప్పటికి నా శాలరీ వచ్చేసి 14 లక్షలు పర్ యానం. అయితే ఇక్కడ మనం చూస్తే కనుక బిగ్గెస్ట్ చెక్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కువ మనం నార్త్ సైడే చూస్తున్నాం, అర్థమైందా? పెద్ద చెక్స్ మనకి ఇంకా ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు. సో కానీ ఇప్పటి నుంచి చాలా బిగ్ చెక్స్ ఇక్కడి నుంచి చూస్తారని నేను
ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే ఈరోజు దగ్గర దగ్గర ఒక 2 లక్షల నుంచి 3 లక్షల ఇన్కమ్కి రీచ్ అయ్యాను. లాస్ట్ మంత్ వచ్చేసి $650 ఓన్లీ యుఎస్ నుంచే వచ్చింది ఒక చెక్. ఈ ఇయర్ నా టార్గెట్ ఏంటంటే ఈ ఇయర్లో చైర్మన్ బోనస్ అనేది ప్రాఫిట్ షేర్లో 100% ఉంటాను. నేను ఒక్కడిని ఉండటమే కాకుండా నా టీంలో మినిమం 3 ఉండేటట్లుగా ప్రాఫిట్ షేర్లో. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే ఉన్నారో మేనేజర్స్ ఎండ్ ఆఫ్ ద ఇయర్కి 75 నుంచి 100 మేనేజర్స్ అనేది చేయాలనేది ఒక టార్గెట్. సో ఎనీ లెవెల్ అయితే ఈ ఆడిటోరియంలో ఇందాక చూస్తే కనుక నోవస్ కస్టమర్స్ అసిస్టెంట్ మేనేజర్ అసిస్టెంట్ సూపర్వైజర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో నేను ఒకటి చెప్తాను, ఇక్కడ మనం ఏదన్నా అచీవ్ అవ్వాలంటే కనుక, సో నా పైన ఉన్న పర్సనే అవ్వలేదు, లేకపోతే ఒక 5 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు అవ్వలేదు, ఇలాంటి ఆలోచనలు నేను పెట్టుకోవద్దు. అయితే మనం కనుక స్ట్రాంగ్గా డిసైడ్ అయితే కనుక ఈ బిజినెస్లో విత్ ఇన్ ఇయర్లో 5 లక్షలు తీసుకోవడం చాలా ఈజీ. ఇక్కడ నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1952లో రోజర్ బెనిస్టర్ అనే ఒక పర్సన్, సో అతను వచ్చేసి రన్నింగ్ అథ్లెట్ అన్నమాట. అప్పటి వరకు సైంటిస్టులు తర్వాత డాక్టర్స్, వరల్డ్ సైంటిస్ట్ అండ్ డాక్టర్స్ డిసైడ్ చేసింది ఏంటంటే 1 మైలు దూరాన్ని 4 నిమిషాల కంటే తక్కువ టైంలో రీచ్ అవ్వడానికి ఒక హ్యూమన్కి సాధ్యపడదు అనేది రికార్డెడ్గా ఒక బెంచ్ మార్క్ అనేది డిసైడ్ చేశారు. అయితే ఫస్ట్ టైం 1952లో రోజర్ బెనిస్టర్ అనే పర్సన్ 1 మైలు దూరాన్ని 3 నిమిషాల 59 సెకండ్ల 4 మిల్లీ సెకండ్స్కి దాన్ని బ్రేక్ చేశాడు. అంటే సైంటిస్టులు వీళ్ళందరూ డిసైడ్ చేసింది కూడా అతను దాన్ని రీచ్ చేశాడు. అయితే వండర్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఆ రికార్డుని 20 మంది క్రాస్ చేశారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, విన్నింగ్ ఈజ్ లెస్ అబౌట్ స్కిల్స్, మోర్ అబౌట్ యాటిట్యూడ్. ఇక్కడ మనకి థ్యాంక్ యూ అమర్జీత్ గారు చెప్తుంటారు ఏంటంటే, ప్రతి పర్సన్లో కూడా డైమండ్ అయ్యే క్వాలిటీ ఉంటుందంట, ప్రతి పర్సన్లో. కానీ దాన్ని మన కోసం యూజ్ చేయం. రెండోది వచ్చేసి ఏదన్నా మనకి కావాలి అనే కోరిక, డ్రీమింగ్ అనేది కూడా కాస్ట్లీగా ఫీల్ అవుతాం అనేది. అంటే మనకి ఏదన్నా కావాలి అంటే కనుక, అంటే మనకి ఒక 5 లక్షలు కావాలంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలేమో, ఆ డ్రీమింగ్, ఆ కోరిక ఉండడానికి కూడా భయపడుతుంటామంట. సో ఈ FLPలో ఏంటంటే మనం ఏ స్థాయికైనా వెళ్ళచ్చు. అయితే ఇయర్ చాలా డిసైడ్ అయ్యి చేస్తున్నాను. సో ఈ 2 మంత్స్లో ఇందాక రాజేష్ గారు చెప్పారు కదా, ఈగల్ మేనేజర్ కూడా కంప్లీట్ అవుతుంది ఆల్మోస్ట్ ఏప్రిల్కి. సో ఎక్కువ మందిని ఈ బిజినెస్ ద్వారా మనం హెల్ప్ చేయగలిగితే కనుక మన ఇన్కమ్ గురించి మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి ఎంత కావాలంటే అంత వస్తుంది. సో ది పవర్ ఆఫ్ ఫర్ ఎవర్ అనేది ఇంకా మనం ఇక్కడ చూడలేదు. సో బిగ్ వేలో మనకి ఇక్కడ నుంచి 2018 మనకి ఇక్కడ టర్నింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఏదైతే ఉన్నాయో మనకి ఇక్కడ టాప్ ఎర్నర్స్ ఎవరైతే ఉన్నారో మనకి సౌత్ నుంచి కూడా ఇక నుంచి కనపడతారని నేను బాగా బలంగా నమ్ముతున్నాను. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన నా అప్లైన్ సుధాకర్ గారికి, సో మా మెంటర్ రాజశేఖర్ గారికి, సో ఇంత బాగా మనకి సర్వీస్ చేస్తున్న మన RDO స్టాఫ్ మెంబర్స్కి, కంట్రీ మేనేజర్ అమర్జీత్ గారికి,
అండ్ మన చైర్మన్ రెక్స్కి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.